రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసి రైతులకు జవాబుదారుగా ఉండాలని గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రంలో మిషనరీ, విత్తనాల సరఫరా, ఫెర్టిలైజర్ గురించి వ్యవసాయ అధికారి అమరా శివని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీ గురించి ఆరా తీశారు. అనంతరం మొక్కలు నాటారు. రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసి రైతులకు జవాబుదారిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో గల 5 మండలాల వ్యవసాయ అధికారులు మరియు పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కుర్మానాథ్ పాల్గొన్నారు. చూడకు నాలుగు సేమ్ మామూలు క్యాజువల్ తీసు. Thank you.